హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇండియాలో లాక్డౌన్ మళ్ళీ పెడుతున్నారు అనే టాపిక్ గురించి మాట్లాడుకున్నామండి. ఈరోజు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, పీఎం మోడీ గారు అందరి సీఎంలతో ఒక భేటీ అయితే నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఇండియాలో కరోనా కేసుల గురించి డిస్కషన్ అయితే జరగనుంది, అలాగే లాక్డౌన్ గురించి కూడా కొన్ని అప్డేట్స్ ఉండబోతున్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. మనకు ఇండియాలో రోజు రోజుకి కరోనా కేసులు అనేది పెరుగుతూనే వెళ్తున్నాయండి. నిన్న ఒక్కరోజు కనుక చూసుకున్నట్టయితే 27,000 కేసులు ఇండియా వ్యాప్తంగా వచ్చాయి. ఇందులో 10 నుంచి 12,000 వరకు కేసులు అనేది మహారాష్ట్ర నుంచే వచ్చాయి. మనకు కేరళలో, అలాగే ఛత్తీస్గఢ్లో, అలాగే ఢిల్లీలో కూడా కేసులు అనేది ఎక్కువగా వస్తున్నాయి. సో దీని ద్వారా ఏం చేస్తున్నారంటే, పీఎం మోడీ గారు మనకు పరిస్థితి అదుపు తప్పే విధంగా ఉన్నట్లుంది అని ఆలోచించి ఈరోజు అందరి సీఎంలతో, అన్ని రాష్ట్రాల సీఎంలతో, అలాగే కేంద్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అందరి సీఎంలతో ఈరోజు మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఈ మీటింగ్లో సో ఏ రాష్ట్ర పరిస్థితి ఎలాగుంది, ఎక్కడెక్కడ కేసులు ఎక్కువ వస్తున్నాయని డిస్కస్ చేయబోతున్నారు. మేజర్గా ఏంటంటే, మనకు ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక స్కూల్లో కేసులు అయితే రావడం మొదలవుతున్నాయండి. ఒక స్కూల్లో 10 కేసులు, ఒక స్కూల్లో 20 కేసులు. మనం నిన్న తెలంగాణ, ఏపీలో చూసుకున్నట్టయితే మొత్తం 5 స్కూళ్లలో కరోనా పాజిటివ్ కేసెస్ వచ్చాయి. పాజిటివ్ కేసెస్ రావడం 1-2 రావట్లేదండి స్కూల్స్లో. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు, విద్యాపకులు ఉంటారు కాబట్టి చూసుకున్నట్టయితే ప్రతి స్కూల్లో మినిమం అంటే 20 నుంచి 30 కేసులు అనేది బయటపడుతున్నాయి. అలా బయటపడడం వల్ల మిగతా వాళ్ళందరికీ టెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అందువల్ల ఏం చేస్తున్నారంటే, ఈరోజు పీఎం మోడీ గారు స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా గురించి కూడా డిస్కస్ చేయబోతున్నారు. అదేవిధంగా మనము ఎక్కడెక్కడ లాక్డౌన్ పెట్టాల్సి రావచ్చు, ఎక్కడెక్కడ లాక్డౌన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంది అనే డీటెయిల్స్ అన్నీ అందరి సీఎంలతో మాట్లాడనున్నారు. మనం చూసుకున్నట్టయితే మేజర్గా మహారాష్ట్రలోనే ఎక్కువగా కేసులు వస్తున్నాయి, అక్కడే లాక్డౌన్ కూడా ఉంది. సో ఒకవేళ పరిస్థితి అదుపు తప్పితే కనుక మనం ఏం చేయాలి, ఎక్కడ వ్యాక్సిన్ ఇవ్వాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లాక్డౌన్ పెట్టుకోవచ్చు, ఎక్కడ ఇబ్బంది లేకుండా లాక్డౌన్ ఎలా చేయాలి అనే విషయం గురించి కూడా మాట్లాడబోతున్నారు. వీలైనంత వరకు రెడ్ జోన్లు పెట్టి మనం కంట్రోల్ చేయొచ్చా, అంటే మొత్తం జిల్లా వైడ్ వ్యాప్తంగా లాక్డౌన్ కాకుండా ఎక్కడైతే రెడ్ జోన్లు ఉంటాయో అక్కడ మాత్రమే మనం లాక్డౌన్ పెట్టి మిగతా చోట్ల వదిలేయచ్చా అనే డీటెయిల్స్ అన్ని ఈరోజు డిస్కస్ చేసి మనకు ఈవినింగ్ కల్లా ఒక అప్డేట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందండి. మనకు ప్రస్తుతానికి లాక్డౌన్ ఉండే ప్లేసెస్ వచ్చేసి కేరళలో కొన్ని జిల్లాల్లో ఉన్నాయి. అదేవిధంగా మనకు మహారాష్ట్రలో 8 జిల్లాల్లో లాక్డౌన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఢిల్లీలో అయితే రెడ్ జోన్లు అనే ప్రాంతాలని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉన్నాయి. ఢిల్లీలో చాలా వరకు స్కూల్స్కి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, వర్చువల్గానే క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. స్కూల్కి ఎవరు రావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు, ఎందుకంటే మనకు ఎండలు కూడా పెరుగుతుండడం వల్ల. సో ఇప్పుడు మీకు నోటిఫికేషన్ చూపిస్తానండి. ఇది నిన్న నైట్ కేంద్రం రిలీజ్ చేసిన నోటు. ప్రధానమంత్రి మోడీ గారు రేపు అన్ని రాష్ట్రాల, కేంద్ర ప్రాంతాల సీఎంలతో భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో కరోనా కట్టడి, వ్యాక్సిన్ ప్రక్రియతో సీఎంలతో చర్చించనున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో పరిస్థితి అదుపు తప్పుతున్న నేపథ్యంలో మోదీ భేటీ ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే కరోనా వ్యాక్సిన్ను వేగవంతం చేయాలని నిపుణుల సూచనలతో మోదీ నుంచి ఏదైనా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. సో మనకు కేంద్రం రిలీజ్ చేసిన నోట్ అండి ఇది, నిన్న నైట్ లేట్ నైట్ రిలీజ్ చేశారు. సో మనకు మొత్తానికి అందరి సీఎంలతో మోడీ గారు అయితే భేటీ కానున్నారు. సో మేజర్గా కరోనా కేసుల గురించే ఈ భేటీ అండి, మిగతా విషయాలు ఏమీ మాట్లాడరు. ఎక్కువసేపు కూడా ఉండదు, ఒక 2 అవర్స్ మీటింగ్ మాత్రమే ఉంటుంది. అందరి సీఎంలతో డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని, ఎక్కడెక్కడ లాక్డౌన్ ఉన్నాయి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని, అక్కడ పరిస్థితిని అదుపు ఎలా చేయాలనే డీటెయిల్స్ కూడా మాట్లాడుకున్నారు. సో వ్యాక్సిన్ని వేగవంతంగా ఇచ్చేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారండి. ఇప్పటివరకు అయితే మనకు ఎక్కువగా మహారాష్ట్రలో ఎక్కువ స్టోరేజ్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇదేవిధంగా మనకు కేరళలో కానీ, ఢిల్లీలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, ఇక్కడ అన్నింటిలో కూడా మన ప్రస్తుతం చూసుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే మనకు చాలా ప్రాంతాల్లో ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి. ఎలక్షన్స్ జరిగే చోట ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇదే కాకుండా మనకు స్కూల్స్కి ఒంటిపూట బడి కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. ఒకవేళ ఒంటిపూట బడి ఉంటే కనుక మనం వార్నింగే పెట్టాలా, లేదా ఒంటిపూట బడి కంప్లీట్గా తీసేసి ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేద్దామా అనే విషయం కూడా మాట్లాడుకున్నారు. మనకు మేలో ఎగ్జామ్స్ ఉండడం వల్ల మేజర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా లేదా అనే విషయం కూడా ఈరోజు మాట్లాడుకున్నారండి. ఒకవేళ దీని తర్వాత మనకి ఏదైనా అప్డేట్ వస్తే కనుక నేను నెక్స్ట్ వీడియో చేసి ఆ డీటెయిల్స్ అన్ని మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ వీడియో ఈరోజు ఈవినింగ్ 6 లోపల వస్తుందండి. పీఎం మోడీ గారు అనౌన్స్ చేసిన వెంటనే నేను ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో వీడియో పెడతాను, ఆ వీడియో కోసం చూస్తుండండి. ప్రస్తుతానికి ఉండే ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మోడీ గారు అన్ని విషయాలు అందరి సీఎంలతో డిస్కస్ చేయనున్నారు. డిస్కస్ చేసిన తర్వాత ఏదైనా అప్డేట్ చెప్పే అవకాశం ఉంది, లాక్డౌన్ పెడతారా లేదా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లాక్డౌన్ ఉంటుంది, ఎవ్రీ సండే లాక్డౌన్ పెట్టే విషయం కూడా కన్సిడర్ చేస్తున్నారు ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్, నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని ఈరోజు వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు వీలైనంత వరకు షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి, అందులో అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.